ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పెట్టాము ఈ మధ్యన కళ్ళల్లో డిస్టర్బెన్స్ లాగా వాటర్ రింగ్గా ఉండేది, అందుకని బయటకు పోయేటప్పుడు స్టెప్స్ పెడుతున్నాము. ఐ డ్రాప్స్ కూడా వేస్తున్నారు 3 డేస్ నుంచి. ప్రస్తుతానికి సెట్ అయిపోయింది, బాగుంది. ఆయన సాంగ్కి తగ్గట్టు డ్యాన్స్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు ఖుషి ఖుషిగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి బడి తీసుకునేలా, ఇక్కడ సండే కాబట్టి నాన్ వెజ్ పెట్టాను, కొంచెం చికెన్ రెండింటి తిన్నాడు ఖుషిగా బయటకి. అందులో ఏంటంటే నేను చాన్రోల్ అయిందనమాట బయట 4 వీలర్లో వెళ్ళి. సో ఈరోజు వెళ్ళే కొద్దికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పక్కనే ఉన్న మామూలుగా ఫోన్ చూసాడంటే పక్కకు వచ్చేస్తాడనమాట పెంచి దీనిని. ఆయన ఏమాత్రం నా వీడియోకి డిస్టర్బెన్స్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. బట్టి ఇటువైపు మేము స్కూల్కి వెళ్తూ ఉంటాం, అంటే స్కూల్కి కానీ పార్క్కి కానీ ఈ ఏరియాలోనే. అదే హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇలా వాయిస్ రికార్డ్ చేస్తూ వీడియో పెడుతున్నాను. మేము ఈ సండే అలా బయటికి వెళ్ళామన్నమాట లాంగ్ డ్రైవ్కి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నేను, మా వారు, మా బాబు దేవాంష్ ప్రజ్వల్. ఆ ప్రజ్జు బాగా ఎంజాయ్ చేశాడు, ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీరే చూస్తారు, ఫుల్ సాంగ్ మొత్తం ప్లే చేస్తూ ఉంటే ఆయన డ్యాన్స్ చేస్తూ ఫుల్గా ఖుషిగా బాగా ఎంజాయ్ చేస్తూ. బాయల చెరువు చేపలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు, మన తిరుపతిలో కన్నా కాస్త తక్కువ అంటే ఎక్కువే పర్లేదు, కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. కానీ బయట వాళ్ళు ఏమంటే ఇక్కడ చేపలు అనుకుంటారు, కానీ ఇక్కడ చేపలు కావాలి. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఏరియా కూడా కొండ వ్యూ చాలా బాగుండింది. మేము వెళ్ళే సమయానికి వర్షం ముందు రోజు పడి ఉన్నింది, సో కూల్గా ఉన్నింది అన్నమాట వాతావరణం. ఇదే రాయల చెరువు, అటువైపు విలేజెస్ ఉన్నాయి, కార్వేట్ నగరం వెళ్ళచ్చు. ఇటువైపు నుంచి ఈ విలేజెస్ చవటగుంట, అనపల్లి, రామచంద్రపురం, తిరుపతి కూడా వస్తుంది. ఇటువైపు తిరుపతి వస్తుంది, ఈ లోపల నుంచి కూడా వెళ్ళచ్చు. 20 చంద్రగిరికి అటాచ్ అవుతుంది. మామూలుగా ఇటువైపు కాలినడక మీద తిరుమల వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు ఈ రూట్లో, విలేజ్ దగ్గర నుంచి. ఇక్కడ చెరువు ఉంటుంది, మొన్నటి వరకు ఫుల్గా ఉన్నిందండి, ఇప్పుడు తగ్గింది చెరువు. నీళ్ళు అయితే లేవు, మొత్తం పాచి పట్టిపోయింది. చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి, చాలా మేము వెళ్ళడానికి బాగున్నాయి. ఈ చెట్టు అయితే చాలా ఫన్నీగా ఉంది, ఆకులు కూడా పువ్వులాగా ఉన్నాయి చూడ్డానికి. ఇది ఈ గుట్ట దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం, ఎప్పటిదో పురాతనదంట. ఇది ఊరు బయట కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ ఏం రాకుండా ఉండడానికి పెట్టున్నారు. అట్ ద సేమ్ టైం నడుస్తూ వస్తారు కదా కొండకి, వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకోవడానికి ఈ మండపం ఉండేదంట పాతకాలంలో. పాతకాలం అంటే ముందు కాలంలో. ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయిందండి, రోడ్డు కూడా ఇక్కడ పెద్ద 40 ఫీట్ రోడ్డు బాగా ఎక్స్టెన్షన్ అయిపోయింది, చాలా బాగా. మీరు చూసారంటే ఈ 3 కార్నర్స్కి ఈ చెట్లు, అప్పుడు పంచాయతీ చేసేవాళ్ళంట అదే చెట్టు కింద కూడా కొంచెం రెస్ట్ తీసుకునేవాళ్ళు కొండకు వచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి మన తిరుపతి 17 కిలోమీటర్స్, అల్లిపిరి అయితే సమ్మర్ అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉండేది. అది అచ్చివారి నాకు గుడి ఉంది, అది నెక్స్ట్ ఎప్పుడైనా మీకు అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి చెప్తాను. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో వ్యూ, చాలా బాగుంది. ఉండేది కాసేపైనా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చెట్టు కింద కూర్చున్నాం, ముగ్గురం ఐస్ క్రీమ్ తిన్నాం, నేను, మా వారు, ప్రజ్జు, అందరూ వస్తున్నారు. ఇటు నుంచి విలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ వచ్చి చేపలు తీసుకోవడం, భయం అయితే లేదు, చాలా బాగుంది. ఇంకా కాసేపు ఉండి రిటర్న్ అయిపోతున్నామండి. ఇది డౌన్, చిన్న మినీ కొండ అంటది, చిన్న డౌన్ సర్కిల్, 2 సర్కిల్స్ ఉంటాయి. మనకి తిరుమల డౌన్ అయితే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ ఉంటుంది. ఓ 5 మినిట్స్ ఇది వస్తూ ఉంటే ఇక్కడ రామచంద్రపురం దగ్గర గొర్రెలు మేపుతూ ఉన్నారు. సరేలే కాసేపు దేవాంశ్కి చూద్దామనేసి ఆపాను.
వాడు ఎంజాయ్ చేశాడు. వాడు చూడగానే బాబా బ్లాక్ షీప్ అని గాయం ఎత్తుకున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. రెండు మూడు మేక పిల్లలు కూడా ఉన్నాయి, వాటిని పట్టుకొని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఎంజాయ్ చేశాడు. వస్తు